కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సమాజంలో పరమ నీచులు కూడా ఉన్నారు సమాజంలో నాలుగు సంవత్సరాల పిల్లలపైన అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ నడి రోడ్లో చట్టంగానే పరిమితి చేస్తే నడి రోడ్లో ఉరేస్తే ఒకరిద్దరిని అప్పుడే వీళ్ళకి భయం వస్తుంది మద్యం తాగితే లేకపోతే గంజాయి తీసుకుంటే ఆడబిడ్డలు ఆడబిడ్డలుగా కనపడకుండా విలాస వస్తువులుగా చూసే ఈ దుర్మార్గుల్ని మామూలుగా వదిలిపెడితే కంట్రోల్కు రారు వాడు ఎక్కడున్న మత్తు దిగేటిగా ఎవరికైనా మత్తు ఎక్కినా ఒళ్ళు వణికేటిగా చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్న వదిలిపెట్టాను మర్యాదగా చెప్పాను ఒకటికి రెండు సార్లు చెప్పాను మూడు నాలుగు సార్లు గట్టిగా చెప్పాను ఎవరైనా సరే ఇంకా కూడా మీరు ఇలాంటి చర్యలుంటే అదే మీకు చివరి రోజు కావాలి అదే మీ జీవితాల్లో చీకటి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా హెచ్చరిస్తున్నా బద్దార్ జాగ్రత్తగా ఉండండి ఆడబిడ్డలు విలాసవంతులు కాదు విలాస వస్తువులు కాదు వాళ్ళని విలాస వస్తువులు అనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెడతా ఐడెంటిఫై చేస్తా మక్కిలి రగ్గొట్టే విధంగా చట్టాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా క్రిమినల్ కి కులం ఉండదు క్రిమినల్ కి మతం ఉండదు ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది కులం ఎందుకు సమస్య వస్తుంది ఒక మూడేళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఐపీఎస్ల కి తమ్మి చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు క్రిమినల్స్ ని వెనకేసుకురమ్మని చెప్తుందా మీకు సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన తెగేదాకా లాక్కండి తెగేదాకా లాక్కండి సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టు అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను డీజీపీ గారికి కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి చాలా కీలకం దయచేసి దీన్ని మర్చిపోకండి పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత మా బంధువండి మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే నేను వెనకేసి రావట్లేదు కదా ఎవరిని నేను వెనకేసుకు వస్తున్నాను ఎవరన్నా ఏం పర్లేదు మింటుంది వక్షణ అక్కడ ఎక్కడ నేను తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న ఎంత నిస్సహాయత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోమ్ మంత్రి శాఖ మీరు బడ్జెట్ బాధ్యత వహించండి నేను హోమ్ శాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమి చేయకుండా హోమ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని ఆగండి ఒక నిమిషం అందరూ బాగుండాలని కోరుకుంటాను రాగానే ఒకటే మాట చెప్పా ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింట నాకు కూడా ఓపిక పోయింది ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని వెయిట్ చేయండి సార్ గెలయ్య అసలు ఏ కాంటెస్ట్ లో నేను ఒకటి అడిగాను సార్ ఒక కులం గురించి మాట్లాడాలి బాగా గుర్తుచేశారు కులం గురించి మాట్లాడి కులం ఈ కులం అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ దగ్గర సో నేనేంటంటే ఎక్కడైనా మిస్ అయ్యాను నేను ఎందులో అసలు చాలా పాజిటివ్ గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నాను ఎస్ నా ఈరోజు నాకు బాధ్యత ఉంది నాకు నాకు విపరీత పొజిషన్ లో కూర్చున్నాను నేను చేయాలి ఈ రోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్ట నాకు అంటే చేయమ్మా ఇంకా 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 అగ్రెసివ్ గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టు ఇది ఇంకోటి ఇందాక మీరు ఏం అడిగారు ఇందాక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికనే నేను అడిగా వాళ్ళ పిఎస్ కి ఫోన్ ఏజ్ ఫోన్ చేసి సేర్ ని అడగానంటే సేరే లైన్ లోకి వచ్చారు అసలు ఎందుకు అడిగారు సార్ అంటే నేను ఇప్పుడు గురించి వీళ్ళు ఏం చేస్తారంటే కట్ చేస్తారు అసలు అడిగింది ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి ఒక యాక్టివిస్ట్ తన సోషల్ యాక్టివిస్ట్ తన ఎవరు అమ్మాయి యూట్యూబర్ ఒక క్వశ్చన్ అడిగింది దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో కులాలు చూసి అరెస్ట్ చేశారు కులాలు చూసి కేసులు పెట్టారు అసలు అటువంటి కేసులు ఎలా ఎందుకు పెట్టాలి ఏ క్రిమినల్ కి కులం ఏంటి
అని ఆయన ఆ కాంటెస్ట్ లో మాట్లాడితే అవన్నీ కట్ చేశారు కట్ చేసి ఒక్కటే తీసుకొచ్చి కూర్చోబెట్టారు నేను డిస్కస్ చేశాను నా సేర్ తో కూడా మాట్లాడాను సార్ ఏంటి సార్ పరిస్థితి ఈ టాపిక్ ఇది ఎందుకు వచ్చింది సార్ మీదంతా నేను అడగల సార్ ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే అప్పుడు ఆయన ఏం జరిగిందో మొత్తం అంతా క్లియర్ గా చెప్పారు ఇప్పటికీ నేను చెప్తున్నా లాండ్ ఆర్డర్ విషయంలో చాలా పగడ్బందిగా ఉన్నాం గౌరవ సీఎం గారు అయితే ఎంత సీరియస్ గా ఉన్నారంటే ఎవడైనా రేపు పొద్దున్న నేరం చేయాలంటే భయపడాలి ఆంధ్రప్రదేశ్ లో నేరం చేయాలంటే భయపడడానికి ప్రత్యేకమైన చట్టాలను కూడా తీసుకొద్దాం ఈ పదం గౌరవ సీఎం గారి నోటి నుంచి వచ్చింది ఏమని మాట్లాడతాడు ఏర్పడతాడు రాజకీయం చేసేదానికి రెడీగా కూర్చుంటారు మీరు రాజకీయాలు చేసేస్తే కూర్చోడానికి మేము మీకులాగా వదిలే వదిలేండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారంటే నాకు అర్థం కావట్లే అంటే పవన్ కళ్యాణ్ గారు అనుకునేదో అనేసారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారు అన్నదైతే ఎవరికి కనిపించట్లేదు ఈ రోజు వన్ మినిట్ ఈ రోజు నేను ఒకటే మాట్లాడుతున్నా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ ఇలాంటి లాండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ లోకి మనం వెళ్ళకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది ఈ రోజు గవర్నమెంట్ లో అన్ని కూడా ఒక పక్క నుంచి పోలీస్ వెల్ఫేర్ చూడాలి ఒక పక్క నుంచి పోలీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ఒక పక్క నుంచి పోలీసింగ్ కరెక్ట్ గా జరుగుతుందో లేదో చూసుకొని వాళ్ళ ద్వారా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసుకోవాలి ఇవన్నిటి మీద కూడా గౌరవ సీఎం గారు చాలా పర్టికులర్ గా ఉన్నారు ఎంత పర్టికులర్ గా ఉన్నారంటే ఎందుకు జరుగుతుంది మొత్తం నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది అసలు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేరస్తులు రాజకీయ ముసుగులో చేసిన ఈ పనులన్నిటికీ కూడా ఈరోజు పరివేశాను ఎంతమంది అండి ఎవడండి వాడు బయటకు వస్తే అనాపాయసుకు పనికిరానోడు 5 రూపాయల పోస్ట్ గురించి మమ్మల్ని తీసుకొచ్చి విధులు పెడతాడా మా ఇంట్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి విధులు పెడతారా సో ఆ బాధ కొద్దీ ఈ రోజు మేమందరం కూడా ఆ బాధ కొద్దీ కదా అలాంటి సంఘటనలు జరగకూడదు మాకు జరిగిన సంఘటనలు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు బయటికి స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడాలి ఎందుకండి మేము బయటకు వచ్చి మాట్లాడతాం ఇంతకు ముందు ఫ్రాడ్లు అయితేనేమి సెక్స్ట్రాషన్స్ అంటే ఒక కాల్ చేసి ముందు ఒక మహిళ చేత అర్ధనగ్నంగా మాట్లాడించి ఆ తర్వాత దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి అతను ఇబ్బంది పెట్టి చివరికి అతను సూసైడ్ చేసుకునే విధంగా లేదా అనేక లక్షలు కోట్లు ఇచ్చే విధంగా మీ ఫ్యామిలీకి ఏమి చూపిస్తాం మీ మీ మొత్తం బహిర్గతం చేస్తామని భయపెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ట్రెడిషనల్ జరుగుతున్న సైబర్ క్రైమ్ కూడా జరుగుతూ ఉంది దానికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు దానికి ఒప్పుకున్నారు అంగీకరించారు దానికి సంబంధించిన ఫైల్ వీళ్ళని త్వరలో ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది సార్ క్రిమినల్స్ విషయంలో ఉదాసీనంగా ఉన్నారు డీజీపీ గారు బాధ్యత తీసుకోవాలి పదే పదే చెప్పించుకోవద్దని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి ఇప్పుడు నేను ఇప్పుడే మీకు చెప్పాను నేను మీరు హక్కు ఉందనే చెప్పాను మేము ఎప్పుడు కూడాను డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ అందరూ జవాబుదారీతనంగా ఉంటాం సార్ క్రిమినల్స్ విషయంలో ఉదాసీనంగా ఉన్నారు డీజీపీ గారు బాధ్యత తీసుకోవాలి పదే పదే చెప్పించుకోవద్దని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి ఇప్పుడు నేను ఇప్పుడే మీకు చెప్పాను నేను మీరు హక్కు ఉందనే చెప్పాను మేము ఎప్పుడు కూడాను డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ అందరూ జవాబుదారీతనంగా ఉంటాం సో ఏ విషయంలో అయినా కానీ అదేవిధంగా పనిచేస్తాము అలానే మీకు ఇంకో విషయం కూడా చెప్పాను మానవ హక్కుల్ని గౌరవిస్తూ చట్టాలకి అనుగుణంగా పనిచేస్తూ నేరస్తుల్ని కట్టడి చేస్తాం సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఎప్పుడు కూడాను అన్ని చట్ట ప్రకారం పనిచేస్తూనే దాన్ని ఏ విధంగా ఎవరికి ఏ విధంగా అమలు పరచాలి ఇంత నేను ప్రొబేషన్స్తో మాట్లాడుతున్నట్టు కూడా ఒక విషయం చెప్పారు విన్నారో లేదో శిష్ట రక్ష దుష్ట శిక్ష రెండు చేయవలసి ఉంటుంది వారికి ఇది చేయకూడదు దీనికి అది చేయకూడదు దుష్టుడికి దగ్గర తీసుకోకూడదు అలానే మంచి వాళ్ళకి ఎదురు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి రెండు చేయాల్సి ఉంటుంది రెండు చేయాలి ప్లస్ ఎవరికి ఏది చేయాలో అదే చేయాలి సో ఆ విధంగా చేయడం ద్వారా తప్పు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాలి